హలో అండి, ఈరోజు ఆనపకాయ దహి అనేది ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా చూడండి. ఇది ఒకరు నేర్పించారనమాట, అది బాగుందని తెలిసి మరి మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ వేరుశనగ పలుకులు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెమ్మలు, జీలకర్ర, నువ్వులండి, ఇవన్నీ కూడా లైట్గా ఆయిల్లోని కొంచెం వేగనిచ్చి మరి వీటిని గ్రైండ్ చేయాలా. వీటిని గ్రైండ్ చేసిన ముద్దను పక్కన పెట్టుకోవాలండి ఇది. అలాగే ఆనపకాయ కట్ చేసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ వేసి పోపు సామానం కొద్దిగా వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. అది దగ్గరగా మరి కర్రీలాగా దగ్గరికి అయిపోవాలా, కారం ఏమి వేయకూడదు, చిన్న పసుపు వేయాలా. ఇదేంటంటే ఒక 2 స్పూన్లు శనగపిండి, కొద్దిగా పెరుగు అన్నమాట. ఈ 2 కూడా బాగా నానబెట్టి కలిపేసి ఉంచుకోవాలా. తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి దీన్ని బాగా ఉడికించాలండి. కొద్దిగా ఆయిల్ వేసాను ఇదిగోండి, ఎందుకంటే పెరుగు వేసినప్పుడు అది విరిగిపోతుంది, కానీ ఈ శనగపిండిలో వేసినప్పుడు అది విరిగిపోకుండా చక్కగా మా ఉడికిందండి. ఇదిగో ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా రుబ్బిసుకున్నాం కదా, ఇదిగోండి ఈ నువ్వులు, ఇవన్నీ ముందుగా నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతావన్నీ కూడా చేసుకుంటే బాగా నలిగిపోతుందండి. ఆ ముద్దని వీటిల్లో వేసి బాగా కలిపి అప్పుడు ఉప్పు వేయాలండి. ఉప్పు ముందుగా వేస్తే మరి ఆ యొక్క పెరుగు మరి విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది, మరి అది బాగోదు చూపుకు కూడాను. ఇదిగోండి ఈ విధంగా దానిపైన కొత్తిమీర జల్లుకుంటే చాలండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చేశాను ఎందుకంటే ఒకరి దగ్గర చూసి ఆ టేస్ట్ చేసి బాగుందని తెలిసి ఈ విధంగా నేను చేశాను ఇది. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.